Hallelujah. Prarthana chala pramukhyamainadi. Endukante prarthana lekapothe jayam undadu. Prarthana leni jeevithamlo jayam raadu. Prarthana leni kutumbamlo jayam undadu. Prarthana leni sanghamlo munduku saagadu. Prarthana avasaram. Prarthanalo samasta karyalu devadi devudu mana koraku jagichina devudu unnadu. ఈ రోజు ప్రార్థనకు చాలా బలహీనం, ఎందుకంటే శరీరం బలహీనం అనేది ఆత్మ బలమైనది అని లేఖనాలు రాయబడింది. ఈ రోజు అనేకులు ప్రార్థనలు ఓడిపోవడం వల్ల అన్నింటిలో ఓడిపోతారు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన దేవుణ్ణి మనల్ని కలుపుతుంది. ప్రార్థన పరలోకంలో నా దీవెనల్ని భూలోకానికి తెస్తుంది. ప్రార్థన ప్రార్థించే వాడిని ఎవరు ఓడించలేడు. ప్రార్థించే వాడి ఎదుట ఏది నిలబడదు. మొదటి అధ్యాయము 14వ వచనంలో నుండి దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. అపొస్తల కార్యములు మొదటి అధ్యాయము 14వ వచనమును మనం చదువుదాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. హల్లెలూయా. ఎడతెగని ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన. ఒకరిద్దరు కాదు, సుమారుగా 120 మంది కూడి ఉండిరి. యేసు ప్రభువారు మరణించి పాతి పెట్టబడి పునరుద్ధారుడై తిరిగి లేచి 40 దినములు ఈ భూలోకంలో తన ప్రమాణాలను ఆజ్ఞలను మరలా శిష్యులకు బోధించి ఆయన అమరణమై పోతుండగా ఆయన ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞ, ప్రధానమైన ప్రమాణం, ప్రధానమైన చట్టం, ప్రధానమైన నియమం, మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోకండి, మీరు యెరూషలేములో కనిపెట్టండి, మీరు యెరూషలేములో ఆదరణ దాత్మను పొందేవారు కనిపెట్టండి. అది తండ్రి వల్ల వాగ్దానం చేయబడినది. వాటి పొందుకునే ఎంతవరకు ఉండండి అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవా యేసు ప్రభువు వారు చెప్పి అవరోహణం అయిపోయాడు. వాటిని వారు కడచడి పెట్టి వారు వెళ్ళిపోలేదు. వారు వెంటనే దేవుని ఆజ్ఞను గమనించి లోబడి వారక్కడే 10 దినములు గడిపినట్లుగా మన లేఖనాల్లో చూస్తున్నాం. హల్లెలూయా. రెండు రోజులు కాదు, 10 దినముల వరకు అనగా 40 డేస్ నుండి 50-50 దినం వరకు వారు కనిపెట్టి ప్రార్థనలో ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 120 మంది సుమారుగా మేడగదిలో వారు ఎలా ప్రార్థించారట, ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారట. కొందరు స్త్రీలు కూడా ఉన్నారు, పురుషులు కూడా ఉన్నారు, శిష్యులు కూడా ఉన్నారు. ఎడతెగని ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని పరిశుద్ధాత్మ గది అంతా నింపింది. అగ్ని జ్వాలలు నింపబడినట్లు కనబడినది. పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిని నింపిన తర్వాత వాక్శక్తి అనుగ్రహించకూడదు. అక్కడ ఆరంభించబడినది ఆది అపొస్తలుల సంఘము చప్పట్లు కొట్టి దేవునికి మహిమను చెల్లించామండి. అక్కడ ఆరంభించబడినది ఇది ఆది అపొస్తలుల సంఘము. ప్రార్థనలో పుట్టిన సంఘము, ప్రార్థనలో పెరిగిన సంఘము, ప్రార్థనలో పెరిగిన సంఘము, ఎడతెగని ప్రార్థనలో పుట్టింది ఆది అపొస్తలుల సంఘము. హల్లెలూయా. ఆ ప్రయత్నం ద్వారా, ఆ ఎడతెగని ప్రార్థన ద్వారా, ఆ ఎడమనసుతో చేసిన ప్రార్థన ద్వారా అందుకే ఆ ప్రసంగం క్రియలేనిదిగా మారిపోతున్నాయి. ఆ ప్రసంగం ఆత్మ రక్షణ లేదు. కారణం ఏంటి? ప్రసంగించే ప్రతి వ్యక్తికి ప్రార్థన అవసరం. ప్రసంగించే ప్రతి వ్యక్తికి అభిషేకం అవసరం.
ఎలా అయిపోయిందంటే ప్రార్థన కోల్పోయింది సంఘం ఈరోజు. విశ్వాసులు ప్రార్థన తెలియని వారు ఉన్నారు ఈరోజు. ఎన్నో సంవత్సరాలు వేరుస్తూ ఉన్నారు, పాట అయితే ఎన్ని పాటలైనా పోటీల మీద పాడగలుగుతారు, ఆరాధనలు బాగుండగలుగుతారు, వాక్యాన్ని కూడా బాగా వినగలుగుతారు సంతోషంగా. ఇంకా నవ్విస్తూ జోకులు వేసే ప్రసంగాలు అయితే ఇంకా మంచిగా చప్పట్లు కొట్టి జోకులు బాగా చక్కగా వింటారు. ఈరోజు కల్పన కథల వైపు తిరిగిపోయే కాలం వస్తున్నారని పౌరులు చెప్పినట్లు ఈరోజు తిరిగిపోయారు. అయితే మోకాలు ఏంటి అంటే ఒకరు ఈరోజు సంఘం ప్రార్థన కోల్పోయింది. అందుకే ప్రమాదంలో పడతా ఉన్నది సంఘాలు ఈరోజు. అందుకే విశ్వాసులు దైవజనులు ప్రార్థన జీవితాన్ని కోల్పోవడం వల్ల సంఘం అపజయంలో ఉన్నది, భయంలో ఉన్నది, పీడితంలో ఉన్నది. అయితే ఆది అపోస్తల సంఘాన్ని మీరు గమనిస్తే వారు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నారట, ప్రార్థనలో ఎడతగక ఉన్నారట. గమనించండి, ఈ 120 మంది ప్రార్థన వలన 3000 మంది రక్షించబడ్డారు. అపొస్తల కార్యము 2:42 వచనంలో మనం చదివితే ఈ 120 మంది ఎడతగని ప్రార్థన చేశారు కాబట్టి రక్షించబడిన 3000 మంది సంఘంలో చేర్చబడిన వారు కూడా ప్రార్థనలు ఎడతగక ఉండేది నేర్చుకున్నారు. 42 చదవండి. వీరు అపొస్తల బోధయందు సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఎడతెగని ప్రార్థన ఆరంభించబడినది సంఘము ప్రార్థనలోనే, రక్షణ ప్రార్థనలోనే. అది మాత్రం కాదు, ఆ 120 మంది చేసిన ప్రార్థన ఫలితంగా దేవాదేవుడు 3000 మందిని దేవుడు రక్షించి సంఘంలో చేర్చాడు. అలా ఆరంభించబడిన సంఘము అంచెలు అంచెలుగా అంచెలు అంచెలుగా దేవాదిదేవుడు ఆశీర్వదించారు. ఆ సంఘం ఎడతెగని ప్రార్థనలో ఏ ఎడతెగక ఉన్నారన్న ప్రార్థన చేయకుండా ఈరోజు మనం ప్రార్థన చేస్తేనే సంఘం ప్రార్థన చేస్తుంది. ఎక్కువగా దైవజనులైన మనం సేవని ప్రేమిస్తున్నాం, విశ్వాసుని ప్రేమిస్తున్నాం, అనేక యాక్టివిటీస్ ని ప్రేమిస్తున్నాం, కానీ దేవుడిని ప్రేమించడానికి వదిలేస్తున్నాం. అది కూడా దేవుడి దగ్గర అని చెప్పి అక్కడ సమయాన్ని ఇచ్చిస్తున్నాం, కానీ మనం సొంతంగా పర్సనల్గా దేవుడితో గడిపే సమయం ఈరోజు లేకపోయింది. ప్రార్థన అవసరం, ప్రతి సేవకునికి ప్రార్థన అవసరం. అది ఒక శ్వాస వంటిది, అది ఒక ధ్యాస వంటిది, అది ఒక ఉపరి వంటిది. ప్రార్థన మన జీవితంలో ఉన్నప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. మనం ప్రార్థన చేస్తే చాలు, ఆయన అద్భుత కార్యాలు ఆయన చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆది అపొస్తల సంఘము ప్రార్థనలో బలంగా ఉండేది కనుక వారిని చూస్తే ప్రజలు భయపడ్డారట. ప్రార్థన ద్వారా, ప్రసంగాల ద్వారా ఏం జరిగింది? అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి, మహత్కార్యాలు జరిగాయి, గొప్ప కార్యాలు జరిగాయి. ప్రజలు వారికి వాళ్ళే వచ్చారంట. మనం ఈరోజు ఉపాస ప్రార్థన అని చెప్పి 2000 పాంప్లెట్స్ వేసి చాలా మందికి ఇచ్చి దైవజనులు ప్రేయర్ రండి, చాలా మంది రాలేదు. పరిచయం ఉందేమో, నా కోపం లేదు, రాకపోయినానికి చెందులేదు. స్తోత్రం, హల్లెలూయా. ఇలా 10 మంది చాలు, ప్రేయర్ ఒకటి వెళ్తుంది. ఆరు మరకంగా ఉండి పర్వాలేదు, ముగింపు సంపూర్ణం చేయవాడు. ఎదురిగేది లేదు, వచ్చినా రాకపోయినా ఎదురిగేది లేదు. ఆమె అడుగు ముందుకు పెట్టాము, వెనక పెట్టేది లేదు. తీసుకెళ్లాలన్న వాంఛ. అందుకే ప్రియమైన దేవుని సంఘమా, ప్రియమైన దైవ చెల్లారా, ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి విశ్వాసి ప్రార్థన చేయగలగాలి. విశ్వాసి ప్రార్థన రావాలి. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటమే, ప్రార్థన అంటే దేవుని స్వరాన్ని మనం వినటమే, దేవునికి విన్నవించడం, దేవునికి మొరపెట్టడం, దేవుని పాదాల దగ్గర దోసా పెట్టడం. ఈరోజు లేదు, మనం ఇది లేకపోవటం వల్లే ఈరోజు సంఘములు సేవకులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఈరోజు అనేక రోగాలకు కారణం ఇదే. ఉపవాస ప్రార్థన లేదు ఈరోజు అనేక జీవితాలు. దేవుని బిడ్డలారా, ఇంతకు ముందటి కాలంలో అంతా కూడా ఇవన్నీ షుగర్ కానీ ఇలాంటివి ఇలా రోగాలు లేవు, ఎందుకంటే ఎక్కువ ప్రార్థనలు గడిపేవాళ్ళంట.
ఇప్పుడు బైబిల్ కాలేజీ చూసి సావకులైతే ఉన్నారు, అప్పుడు బైబిల్ కాలేజీ కాదంట, మోకాల్లో చూసి సావకులుగా సెలెక్ట్ చేసేవాళ్ళంట. ఎందుకంటే మోకాళ్ళలో ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. జాన్వెస్లీ ఏమి, బిల్లీ గ్రామ్ ఏమి, డిఎల్ మూడీ ఏమి, అనేక గొప్ప గొప్ప దేశంలో ప్రపంచాన్ని కదిలించిన గొప్ప గొప్ప దైవజనులు అంతా కూడా ఎంత గొప్ప దైవజనులు అవడానికి ఒకటే ఒకటి ప్రధాన కారణం ప్రార్థన. హల్లెలూయా. బిల్లీ గ్రామ్ అడిగారంట, ఇంత పరిచర్య ఇంత గొప్పగా లక్షల మంది విశ్వాస వింటున్నారే, లక్షల మంది ఏడుచుకుంటూ రక్షణ పొందుకుంటున్నారే, ఎలా ఇది సాధ్యమవుతుంది అని అడిగినప్పుడు, నా శక్తి కాదు, నా బలం కాదు, నా ప్రయాస కాదు, ఓ నేను చేస్తున్న ప్రార్థన. ఒక్కటి సంఘం కోల్పోతున్నది, అది ఈ రోజు సంఘంలో ప్రార్థన అనుభవం లేదు. విశ్వాసికి ప్రార్థన ఒక 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయని దిగజారిన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ రోజు సావుకులు 1 గంట కూడా ప్రార్థన చేయలేని రోజుకి దిగజారిన పరిస్థితిలో వెళ్ళిపోతా ఉంది. అట్లా వెళ్ళిపోయినప్పుడు సాతానికి అవకాశం ఇస్తున్నట్లు, అన్నిలకు అవకాశం ఇస్తున్నట్లు, ఈ లోక కార్యాలకు అవకాశం ఇస్తున్నట్లు ప్రార్థన చేసే వాడిని చెబుతున్నాడు, ఎవరు ఏమి చేయలేరు, ఓడించలేరు. మనకి ఏం కావాలంటే ఎడతెగని ప్రార్థన కావాలి. ఎడతెగని ప్రార్థన మనం చేయాల్సి ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎడతెగని ప్రార్థన మన మన జీవితాల్లో ఆరంభించాలి. ఈ తవరంపల్లిలో మండలంలో ఆరంభించాలని దేవాదేవుడు ఈ ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశాడు. ఈ ప్రార్థన శక్తి ఇక్కడ నుండి తవరంపల్లిలో అన్ని సంఘాలకి, సావుకులకు, విశ్వాసులకి వెళ్ళాలి. ప్రార్థన యుద్ధము, ప్రార్థన ధూపము, ప్రార్థన మంట, ప్రార్థన అగ్ని రగిలి మండించి ఈ తవరంపల్లి ఏసుకు సొంతమైపోవాలి. ఎవరు రక్షించకూడదు, అందరూ రక్షణ పొంది మారు మనసు పొంది సంఘాల్లో చేర్చబడాలి. గుంపులు గుంపులుగా రావాలంటే ప్రతి ఆదివారం భక్తి సారాధనలు జరగాలంటే ప్రతి ఆదివారం జనాలు జీవో నిలబడాలంటే ఒకటే ఒకటి కావాలి, ప్రార్థన శక్తి సంఘంలో కావాలి. చాలా మంది దైవజనులు ప్రార్థన పరుగులో ఉన్నారు, అందరూ లేరు, అందరూ ప్రార్థన చేయకుండా ఉండలేరు, అందరూ చేస్తారు. అయితే ఆ చేస్తున్న ప్రార్థన విశ్వాస సేవకులకి విశ్వాసం సహకారం లేదు. ఈ రోజు ఎందుకంటే ఆదివారం కూట ఉంటే ఇంకుంటుంది మళ్ళీ కూట. ఆదివారం తెలిస్తే, ఆదివారం తప్పితే మళ్ళీ ఒక రోజు ఉండనే ఉండదు చర్చిలో, మళ్ళీ ప్రయర్స్ ఉండదు, విశ్వాసం చర్చికి రావడం ఉండదు. వారి జీవితంలో వ్యక్తిగత ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, ఉపాధి ప్రార్థన ఉండదు, రాలే ప్రేయర్ ప్రార్థన ఉండదు, వారి జీవితంలో ప్రయరే ఉండదు. ఆదివారం వచ్చి ఉపస్థుతి చేసినట్టుగా స్తోత్రాలు పాడి, పాటలు పాడి, ప్రసంగం విని నేర్పుతూ ఉంటారు. దేవునికి ఈ మాటకి సంబంధం లేకుండా ఈ రోజు విశ్వాసం జీవిస్తూ ఉన్నారు. విశ్వాసులు బలమైన ప్రార్థన పరుడుగా ఉండాలి. విశ్వాసులు బలముగా ప్రార్థన చేయగలిగితే వారిని అనేకులు వెంబడించి వారి ద్వారా సంఘానికి ఆత్మ వస్తారు. అరగంట కూడా ప్రార్థన చేయలేని విశ్వాసులు ఈ రోజు సంఘాల్లో అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అపోస్తలుల సంఘాన్ని గమనిస్తే వారు సహబోధన ఎందును, సహవాస ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయని ఎందును ఎలా ఉన్నారంట, ఎడతెగక గ్యాప్ లేకుండా పట్టి విడవక ఎప్పుడు ప్రయత్నం, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఇంట్లో ప్రార్థన, మైంట్లో ప్రార్థన, గృహ కూడిక ఉపాస ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన 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 వారిని పురికొలుపుతూనే ఉంటుంది. లోకానికి వెళ్ళనివ్వదు, పాపంలో పడనివ్వదు, నిర్జరగనివ్వదు, తలకిడుగా వదిలిపెట్టదు, ఆత్మలో కొనపడుతూనే ఉంటారు. ప్రార్థనగా మనకు శక్తినిస్తుంది, ప్రార్థనగా మనకు ఫలమిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా అవసరముగా ఉన్నది. హల్లెలూయా. 2004 సంవత్సరంలో నా జీవితంలో జరిగిన ప్రార్థన సందర్భాన్ని నేను మీకు చెప్తున్నాను, గమనిద్దాం. 2004 సంవత్సరంలో నేను పూర్తిగా నా జీవితాన్ని ప్రభుకు సమర్పించి 2004 సంవత్సరంలో పూర్తిగా బైబిల్ని చదవటానికి నన్ను సమర్పించుకున్నటువంటి సంవత్సరం 2004. ఆ సంవత్సరము దేవాది దేవుడితో నేను ఎక్కువగా సంబంధం, ఎక్కువగా ఫెలోషిప్, ప్రార్థన, వాక్యం, ఇవన్నీ
రెండింటిలో బలపడడానికి దేవుడు నాకు ఒక అద్భుతమైన ద్వారాన్ని తెరిచాడు. మంచి యవన ప్రాయంలో 2013 నేను ఫార్మసీ చదువుతున్నటువంటి ఆ కాలంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలేజీ కాలంలో ఏం జరిగిందంటే నాకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ 25,000 రూపాయలు. నేను బీఫార్మసీ చదవాలి, బీఫార్మసీ చదవాలంటే దానికి ఫీజు కట్టాలి. నేను చదివింది బీఫార్మసీ, అయితే నేను ఎంసెట్ రాసి ఎంసెట్ లో ర్యాంక్ వచ్చి ఆ ర్యాంక్ ప్రకారం బీఫార్మసీ జాయిన్ అవ్వాలి వాస్తవంగా. అయితే నేను ప్రైవేట్ కోటాలో జాయిన్ అయినాను. నాకు నేను ఎంసెట్ రాయలేదు, ఎంసెట్ లో ర్యాంక్ రాలేదు, ఏమీ లేదు. స్వప్నం హల్లెలూయా. ఎంసెట్ నాకు ఇంకా ఏం తెలియదు ఎంసెట్ అంటే. స్వప్నం రాయలేదు, అనుభవం లేదు. ఎంసెట్ లేకుండా ప్రైవేట్ కోటాలో నేను జాయిన్ అయ్యాను. ప్రైవేట్ కోటా ఫీజు ఎంత అంటే 50,000 రూపాయలు. అయితే ఆ సారు ఆ యొక్క ప్రిన్సిపాల్ ఏం చెప్పాడంటే, ఈ ప్రిన్సిపాల్ కోటా కాబట్టి ప్రిన్సిపాల్ ఎంతటికైనా జాయిన్ చేసుకోవచ్చు. ప్రిన్సిపాల్ చెప్పాడు 50,000 రూపాయలు ఆ యొక్క షీట్ యొక్క గల అని చెప్పాడు. అప్పుడు నాన్నగారు పరిచయంలో ఉన్నారు. అప్పుడు సుమారు 100 రూపాయలు కూడా పరిచయంలో కానుకలు రాదు. 5,000 రూపాయలు కూడా కట్టడానికి దారి లేదండి. ప్రియమైన దేవుడికి ద్వారా కొత్త బట్టలు తీసుకోవడానికి దారి లేదు, అంత పెద్ద కోర్ చదవడానికి దారి లేదు. అప్పుడు చెప్పే పరిస్థితి ఇది. అప్పుడు ఆయన చెప్పాడు 5,000 రూపాయలు నాకు కనీసం కట్టండి అని చెప్పాడు. చివరి 50 నుండి 5,000 హల్లెలూయా. నాన్నగారు చెప్పారు 5,000 కట్టడానికి కూడా దారి లేదన్నప్పుడు ప్రిన్సిపాల్ అన్నాడు, ఈ సంవత్సరం కట్టండి, వచ్చే సంవత్సరం నుండి 5,000 కూడా లేకుండా గవర్నమెంట్ కు ఎంతైతే స్కాలర్షిప్ ద్వారా 25,000 రూపాయలు కడతారు అంతా ఇతనికి చేస్తారు గవర్నమెంట్ సీట్ లాగానే అని చెప్పాడు. దేవుడిలాగా 5,000 కట్టి జాయిన్ అయ్యాను, బీఫార్మసీ చదవలేని పరిస్థితి, మళ్ళీ విడుదిరిగాను. ఇంగ్లీషు నేను చదివిందంత తెలుగు నాకు ఇంగ్లీష్ కాదు కాదు, విడుదిరిగి పురిగిపోయాను. అప్పుడు ఈ వాక్యం ద్వారా ఆదరించి బయటపరిచి మళ్ళీ చదవడానికి పంపించాను. వెళ్ళినప్పుడు 2 తీర్మానాలు తీసుకున్నాను ఆ జీవితంలో. ఒకటి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఒక సంవత్సరానికి బైబిల్ చదివి పూర్తి చేయాలి, ముగించాలి. నెంబర్ 1 కండిషన్ అప్పగించింది దేవునికి. నాకు కలిగినటువంటి ఒక కమిట్మెంట్, అగ్రిమెంట్, నిబంధన. హల్లెలూయా. నెంబర్ 2, గంట సేపు మోకాలు ప్రార్థన చేయాలి, గంట ఎవ్రీడే. హల్లెలూయా. ఇదా దేవాది దేవునికి నాకు ఒక సంబంధం ఏర్పడి అలాగే నేను ప్రభుత్వం కొనసాగడం ప్రారంభించాను. అయితే డాక్టర్ సార్ చెప్పారు స్కాలర్షిప్ అంతా కూడా 25,000 రూపాయలు వచ్చేటట్టుగా చేస్తానన్నాడు. అయితే నేను జాయిన్ అయిపోయాను. బీబీకే డిగ్రీ కాలేజీలో చిత్తూరులో డిస్కంటిన్యూ డిగ్రీ డిస్కంటిన్యూ చేసేసాను. అక్కడ వెళ్ళి జాయిన్ అయిపోయాను. అయితే స్కాలర్షిప్ వస్తుంది కదా అని ఎంతో సంతోషంగా సంబరపడుతూ దేవునికి మహిమకరంగా చదవదాం, ఓ దేవా దేవుడు జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, చదివేస్తాం సునాయసంగా అనుకొని ముందుకు సాగి వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి స్కాలర్షిప్ నీకు రాదు అని చెప్పారు. స్కాలర్షిప్ రాదు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ డిగ్రీ జాయిన్ అయినావు, డిగ్రీలో ఆల్రెడీ స్కాలర్షిప్ శాంక్షన్ అయిపోయింది, అక్కడ శాంక్షన్ అయిన స్కాలర్షిప్ మళ్ళీ బీఫార్మ్స్ లో ఇక్కడ డిస్కంటిన్యూ చేసి వచ్చావు, అక్కడ శాంక్షన్ అయింది, ఇక్కడ శాంక్షన్ కావడానికి. రెండు మధ్యలో ఉన్నాను, శాంక్షన్ అయితే బీఫార్మ్స్ అవుతా, శాంక్షన్ కాకపోతే బీఫార్మ్స్ ఎందుకంటే 25,000 రూపాయలు ఏం చేయలేదు, కట్టలేదు. ఏం చేయాలి, ఏం చేయడం లేదు. ఎవరితో మాట్లాడి ఏం చేయడం, ఒకటే చేశా, దేవుడితో మాట్లాడాలి. ఎవరికి చెప్పలేదు, దేవుడితో మాట్లాడాలి. నిజంగా దేవుడితో మాట్లాడాలి. ఒకే షర్ట్ ఒకే ఫ్యాంట్ అండి, ఒకే షర్ట్ ఒకే ఫ్యాంట్. అందరూ మొబైల్ ఫోన్ పెట్టుకునేవారు, మొబైల్ ఫోన్ ఉండేది కాదు. రెండే రోజు యూనిఫామ్ వేసేవాడిని, ఒకరోజు కవర్ డ్రెస్ చినిగిపోయేది. ఆ విధమైన పుస్తకంలో ప్రభు వారిని చదివించాను. ఏం చేశాను తెలుసా, ఒకటే ఒక డిసైడ్ చేసుకున్నాను. అక్కడ నేను చదివిన ప్రాంతంలో కొండ ఉంది, కొండ మీదకి వెళ్ళి అక్కడ సిలువ పెట్టున్నారు, కొండ మీదకి వెళ్ళాము. అక్కడి నుంచి ఆ మధ్యాహ్నం ప్రార్థన చేశాను. వాళ్ళని వాగ్దానం చేసావు, చదవడానికి జ్ఞానం ఇస్తానని చెప్పావు, స్కాలర్షిప్ రాదు, స్కాలర్షిప్ వస్తే చదువుతా, స్కాలర్షిప్ లేదంటే మళ్ళీ నేను డిగ్రీకి వెళ్ళాలి. నీ చిత్తం, నీకు ఇష్టం ఉంటే చదివించండి, వాళ్ళు స్కాలర్షిప్ వస్తే నేను ఉంటా, నీ ఇష్టమే. కన్నీరు కార్చాను, ప్రార్థన చేశాను. మాకు ఎవ్వరు లేరు, చుట్టూ చూశాను ఎవ్వరు లేరు, మొక్కలు వేశాను, ప్రార్థన చేశాను, దేవుని మొరపెట్టాను.
ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాను. కరెక్ట్గా వారం అయింది, మళ్ళీ ఫోన్ చేశారు, ఏ స్కాలర్షిప్ అయితే క్యాన్సిల్ అయిందో ఆ స్కాలర్షిప్ మళ్ళీ శాంక్షన్ ఉంచారు వచ్చు. ప్రార్థన అంటే ప్రార్థన వెయ్యం.